అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈరోజు రైతుల ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉందండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అది జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ అంటే ముఖ్యమంత్రి, వారి సహచర మంత్రులు అంటే విద్యాశాఖ మంత్రి, అలాగే ఎవరైతే ఈ యొక్క నీటిపారుదల శాఖ మంత్రి, గ్రామ పంచాయతీ పవన్ కళ్యాణ్ గారు, ఇలాగ అందరు మంత్రులు 26 శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రులందరూ కూడుకొని వారికి పథకాల నిమిత్తము, ప్రాజెక్టుల నిమిత్తం ఆమోదం తెలపడం జరుగుతుంది. దానికి బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటనేది చర్చించుకుని పలు పథకాలకైతే ఆమోదం అయితే తెలుపుతారు. సో ఈ రోజు కానీ లేదా వచ్చే వారం రోజుల కల్లా ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో, అంటే అన్నదాత సుఖీభవ, ఆ పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందండి. ఎందుకంటే రైతులందరూ పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మొత్తం కలుపుకొని 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో పిఎం కిసాన్ ఎలాగో 6,000 రూపాయలు వేస్తారు కనుక ఇక 14,000 ఏవైతే ఉన్నాయో అవి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వేయడం జరుగుతుంది. ఆ చంద్రబాబు నాయుడు గారు వేసేటువంటి మొట్టమొదటి విడత 7,000 రూపాయలు అనేది మనకి ఈ 28 ఈ రోజు కానీ లేదా మరొక వారం రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. సో మ్యాక్సిమం దీన్ని ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో మొదటి వారంలో వేసే అవకాశం అయితే ఉందన్నమాట. రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు పెట్టుబడి సాయం కోసం. సో దళారుల నుంచి వడ్డీలకి తేకుండా ప్రభుత్వమే వారికి సహాయం చేస్తుంది అన్నమాట. విత్తనాలు కూడా తక్కువ ధరకు అయితే అందిస్తుంది అన్నమాట. సో ఈ డబ్బులు మ్యాక్సిమం వచ్చే వారంలో కానీ లేదా వచ్చే పండుగల్లో కానీ పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందన్నమాట. ఇది వీడియో. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.